ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్కు సంబంధించి మళ్ళీ క్యాబినెట్లో మార్పులు చేయబోతున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనిపిస్తోంది ఎందుకంటే ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే మోపుదేవి వెంకటరమణ ఇద్దరు కూడా రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఆ రెండు మంత్రి పదవులు ఖాళీ అవ్వబోతున్నాయి అయితే ఈ రెండు మంత్రి పదవులలో ఎవరిని కూర్చోబెడతావు అనేది ఒక చర్చ జరుగుతుంది అదే నేపథ్యంలో ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరుని మొదటి నుంచి పరిగణలోకి తీసుకొని ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ఎవరైతే ప్రభుత్వ పనితీరు మీద అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను యథావిధిగా పాటించట్లేదో ఇటువంటి వాళ్ళ రిపోర్టు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకున్నారు నిఘా వర్గాల ద్వారా అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం అయితే ఇక్కడ కొత్తగా క్యాబినెట్లోకి ఇద్దరు మంత్రులకు అవకాశం కల్పించడంతో పాటు ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రుల్లో కొంతమందిని కూడా తప్పించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది వాస్తవానికి ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రెండున్నరేళ్ల పాటు ఉంటుంది రెండున్నర ఏళ్ల తర్వాత మార్పులు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లోనే చెప్పిన పరిస్థితి అయితే ఆ రెండున్నర ఏళ్ల తర్వాత జరగాల్సిన మార్పులు ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే వాస్తవానికి నూట యాభై స్థానాల్లో గెలుపు సాధించిన వైఎస్ఆర్సీపీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను కూడా సంతృప్తిపరచడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఒకేసారి రెండున్నరేళ్లకు ఇప్పుడు మళ్ళీ ఒకవేళ క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేసినా మరొక మహా అయితే ఇంకొక పదిహేను మందికు అంటే మొత్తం మారిస్తే పదిహేను మందికో పద్దెనిమిది మందికో మాత్రమే అవకాశాలు వస్తాయి ఎందుకంటే కొంతమంది సీనియర్లని ఉంచే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్ నాయకులకు కూడా అవకాశం ఇవ్వాలి మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే రోజా కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ కానీ లేదంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు కానీ ఇలా చాలామంది ఉన్నారు మంత్రి పదవులు ఇవ్వాల్సిన వాళ్ళు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే సామాజిక కోణంలో అన్ని వర్గాల్ని సంతృప్తి పరచాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఎన్నడూ లేని విధంగా ఐదు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు మహిళలకు కూడా ప్రాధాన్యత కల్పించారు క్యాబినెట్లో సో ఎవరు పేరు పెట్టే విధంగా అయితే క్యాబినెట్ కూర్పు జరగలేదు సో ఈ నేపథ్యంలో మరొకసారి ఈ నెల పద్దెనిమిదో తేదీన రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండు మంత్రి పదవులు ఖాళీ కాబోతున్నాయి కాబట్టి ఆ రెండు రెండు మంత్రి పదవుల్లో ఇద్దరికి అవకాశాలు ఇవ్వడంతో పాటు ఎవరైతే పనితీరు సరిగ్గా లేదో క్యాబినెట్లో వాళ్ళకు కూడా చెక్ పెట్టే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదే కనుక జరిగితే దాదాపు అంటే ఇద్దరు మంత్రి పదవులతో పాటు మరొక ముగ్గురిని కూడా తొలగించి మొత్తం మీద కొత్తగా ఐదుగురికి అవకాశాలు ఇచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ తర్వాత కొత్తగా ఐదుగురు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో రాబోతున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరు అదృష్టవంతులు ఎవరు అనేది ఇప్పటికే కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటనేది మరొక వీడియోలో చూద్దాం